నెల్లూరు జిల్లా కావలిలోని బీటీఏ కార్యాలయంలో ఉపాధ్యాయ సంఘం డివిజన్ స్థాయి సమావేశం ఆదివారం జరిగింది. డివిజన్ కన్వీనర్ బి ఆనంద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి బీటీఏ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లం వేణుగోపాల్, రాష్ట్ర అడిషనల్ జనరల్ సెక్రటరీ పి ఆదినారాయణ, రాష్ట్ర కార్యదర్శి పి లక్ష్మయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టేటి రమేష్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ కావలి డివిజన్లోని 6 మండలాలలో బీటీఏ సభ్యత్వం నమోదు పూర్తి చేయాలని, ఆ తర్వాత నూతన బీటీఏ కమిటీలు నియమించాలని తెలియజేశారు. కావలి డివిజన్లో బీటీఏ చాలా బలంగా పనిచేస్తుందని హర్షం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పట్ల ఎంతో చిత్తశుద్దితో పనిచేస్తున్నట్లు చెప్పారు. బీటీఏ అందిస్తున్న సేవలు, పూలే అంబేద్కరిజం పట్ల ఆసక్తి కలిగి బీటీఏలోకి చేరేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిపారు. జలదంకి మండలం నుండి యేసుదాసు, రోసయ్య, కొండపురం మండలం నుంచి పదర్ల శ్రీనివాసులు, ఏఎస్పేట ఇస్మాయిల్, కావలి మండలం నుండి బి నాగేంద్ర బీటీఏ చేరగా వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రెజరర్ మణిసుబ్బు, జిల్లా ప్రచార కార్యదర్శి కె కృష్ణప్రసాద్, జిల్లా కార్యదర్శి టి రవి, పి శివరామయ్య, ఏ సురేష్ బాబు, చిట్టేటి శ్రీనివాసులు, పి సదాశివయ్య, కె శ్రీనివాసులు, గుర్రం మాల్యాద్రి, జ్ఞానశేఖర్, సత్యనారాయణ, రమ్తుల్లా, డి రమణయ్య, గాలంకి మాల్యాద్రి, ఏ కిషోర్, ఏ తిరుమలేష్, జే మాధవ, బి మురళి, పి శివకృష్ణ, కామంచి వెంకటేశ్వర్లు, ఎద్దు బ్రహ్మయ్య, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. యేసుదాస్ గారికి బీటీఏ నెల్లూరు జిల్లా శాఖ పక్షాన స్వాగతం. అదే ఇస్మాయిల్ గారికి, వీళ్ళ ముగ్గురికి బీటీఏ నెల్లూరు జిల్లా శాఖ పక్షాన స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా మన మిత్రులు బహుజన టీచర్స్ అసోసియేషన్లో చేరడానికి చాలామంది సుముఖంగా ఉన్నారు. ఈ కావలి డివిజన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, మన యొక్క నాయకులందరూ కూడా ప్రయత్నాలు చేసి వాళ్ళ మన బహుజన టీచర్ అసోసియేషన్లో బీటీఏ బహుజన కాన్సెప్ట్తో కలిగినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా చేర్చడానికి ప్రయత్నాలు చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా శ్రీను పదాల శ్రీనివాసులు కూడా బీటీలో జాయిన్ అవ్వడం అనేది చాలా సంతోషం. వారికి కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం. చంద్రన్న గారి ఇటీవల కొత్తగా వచ్చినటువంటి చంద్రయ్య సార్కి, మరియు మన నాగేంద్ర సార్కి కూడా బీటీఏ నెల్లూరు జిల్లా పక్షాన స్వాగతం పలుకుతూ ఉన్నాం. మన బహుజన టీచర్ అసోసియేషన్ అనేది కావలి డివిజన్లో బలంగా పనిచేస్తుంది. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించడంలో కూడా బీటీఏ ముందుందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో బీటీఏ భవన నిర్మాణంలో కూడా కావలి డివిజన్ యొక్క డివిజన్లో పనిచేస్తున్న నాయకత్వం కూడా దాని నిర్మాణానికి బలంగా పనిచేసి ఎక్కువగా నిధులు సేకరించాలని కూడా కోరుకుంటూ, ఈ సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరికి కూడా బీటీఏ నెల్లూరు జిల్లా శాఖ పక్షాన ప్రత్యేకమైన జై భీం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. జై భీం సార్. అప్పుడు చెప్పండి సార్. చెప్పండి. చెప్పండి. మీరు చెప్పండి. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.